फ्रेंड्स वेलकम टू माय चैनल रेपटि एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम अंतकंटे मुंदु फ्रेंड्स मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी ऑल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। హర్ష చెప్పిన మాటలే పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రాశి. తనకి నిద్ర కూడా పట్టదు. హర్ష నన్ను ఖచ్చితంగా వదిలించుకుంటాడు, నాకు విడాకులు ఇస్తాడు, హారికని ఇంటికి తీసుకొచ్చే తీరుతాడు అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక తెల్లవారగానే తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక ఫ్రెండ్ని ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. ఇక ఆ ఫ్రెండ్, ఏమైంది రాశి, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మంటున్నావు, కలవాలంటున్నావు అని అంటే, కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేనివి, ఫ్రెండ్స్తో చెప్పుకుంటూనే మనశ్శాంతి ఉంటుంది, ఆ సమస్యకి ఒక పరిష్కారం కూడా దొరుకుతుంది, నువ్వు రావే, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను అని అంటుంది. సరే సరే రేపు ఉదయాన్నే వస్తాను, మనం కాఫీ షాప్లో కలుద్దామా, ఏదో పర్సనల్ అంటున్నావు కదా. ఇక ఇద్దరు రెండవ రోజు ఉదయాన్నే కాఫీ షాప్లో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తన ఫ్రెండ్తో ఏడుస్తూ రాసి ఇలా చెబుతుంది, ఏం చెప్పమంటావే, నా జీవితం ఇలా అయిపోతుందని కలలో కూడా అనుకోలేదు. అప్పుడు నాకు అబార్షన్ అయినప్పుడు నా గర్భసంచికి డ్యామేజ్ అయ్యి గర్భసంచి తీసేశారు. ఈ నిజం ఇంట్లో వాళ్ళకెవరికి నేను చెప్పలేదు, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి వారసుడో వారసురాలో కావాలి, కానీ నేను అందించలేను. ఈ అతిపెద్ద భయంకరమైన నిజాన్ని వాళ్ళకి చెప్పకుండా నేను దాచిపెట్టాను. అయినా నా జీవితం సాగిపోతుందిలే అని నేను అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు ఆయన వేరే అమ్మాయి మోజులో పడ్డాడు, నాకు విడాకులు ఇస్తున్నాడు. నా జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదు, నా జీవితం ఎందుకు ఇలా అయ్యిందో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక తన ఫ్రెండు ఇలా అంటుంది, నిజమేనే, నీ జీవితాన్ని చేతులారా నువ్వే ఇలా పాడు చేసుకున్నావు, నీకు పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు నీ భర్తని నీ చేతుల్లో పెట్టుకోవాలి కదా, నువ్వు ప్రేమించి ఆయన్ని నీ సొంతం చేసుకోవాలి కదా, నీ దగ్గర ప్రేమ ఆప్యాయత లేదు కాబట్టే, మరో అమ్మాయి అవి అందిస్తుంది కాబట్టే తనకి దగ్గరయ్యాడు. ఖచ్చితంగా ఒక మగవాడు పరాయి ఆడదాని మోజులో పడ్డాడు అంటే భార్య తప్పు ఖచ్చితంగా ఉండే ఉంటుంది, ఎందుకంటే నువ్వు చేసే తప్పులు కూడా చాలా పెద్ద పెద్దవే. నీ యొక్క బుద్ధి వల్లే అలా హర్ష చేసుంటాడని నాకు అనుమానం కలుగుతుంది, ఎందుకంటే హర్ష అందరిలాంటి వాడు కాదు. హర్షనే కాదు, మనో హర్ష ఇద్దరు అన్నదమ్ములు, పరాయి ఆడవాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడరు. అలాంటి హర్ష పరాయి అమ్మాయి మోజులో పడి భార్యనే వద్దంటున్నాడు అంటే అది నువ్వు చేసిన తప్పులేనే కారణం అని అంటుంది. సరేనే, నేను చాలా తప్పులే చేశాను, కానీ ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని అంటే, నువ్వు సరిదిద్దుకోలేవు, ఎందుకంటే అవి సరిదిద్దుకోలేని సమస్యలు, నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు, కాకపోతే ఇప్పుడు నేను నీకు ఓ సలహా చెబుతాను, దానివల్ల నీ జీవితం ఓ దారిలో పడుతుందని నాకు నమ్మకం అని అంటుంది. ఏంటే చెప్పు అని అంటుంది. చూడు, ఇప్పుడు నీకు జరిగినది మీ అమ్మకి కూడా తెలీదు, నాతోనే నువ్వు చెప్పుకుంటున్నావు, నేను నువ్వు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్మి కాబట్టే నువ్వు ఇంత బాధలో ఉన్నావు కాబట్టే ఒక సలహా ఇస్తున్నాను, ఆ సలహా నీకు నచ్చితే పాటించు అని అంటుంది. చెప్పవే, చెప్పు, నువ్వు ఎప్పుడూ నాకు మంచే చెబుతావు, చెడు చెప్పవు అని అంటుంది. ఇంకా రాసి, ఏం లేదు, ఇప్పుడు నీ బండారం బయటపడిందంటే ఖచ్చితంగా విడాకులు ఇచ్చే తీరుతాడు, అంటే నీకు పిల్లలు పుట్టరు అన్న విషయం నువ్వు దాచినందుకు. ఇంకా అలాగే హారికా మోజులో నీ భర్త ఉన్నాడు కాబట్టే నీకు విడాకులు ఇంకా త్వరగా ఇచ్చేయచ్చు. ఎప్పటికీ ఈ రెండు విషయాలు జరగకుండా ఉండాలి అంటే నీ విడాకుల గురించి, అలాగే నీకు పిల్లలు పుట్టరు అన్న నిజం గురించి ఎప్పుడు బయటికి రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు విను అని అంటుంది. ఏంటో త్వరగా చెప్పవే అని అంటుంది. ఏం లేదు, నువ్వు ఇప్పుడు చేయాల్సింది హర్ష హారికల పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలి అని అంటే, ఏంటే సలహా ఇవ్వమంటే నా జీవితానికే ఎసరు పెట్టేలాగా మాట్లాడుతున్నావు, ఇలాంటి సలహాలు నాకు ఇవ్వద్దు అని అంటే, పిచ్చి ముద్ద, ఇప్పుడు నీ చేతుల్లో ఏమీ లేదు, ఎందుకంటే మగాడు తెగించినప్పుడు నువ్వు ఏమీ చేయలేవు కాబట్టే ఇప్పుడు నువ్వు దగ్గరుండి ఎవరికి తెలియకుండా, అంటే మీ ఇంట్లో అత్తయ్య మామయ్య మనోగారు మీ చెల్లెలురా కృష్ణ వీళ్ళకెవ్వరికి తెలియకుండా హారికని హర్షాన్ని తీసుకువెళ్ళి నువ్వే దగ్గరుండి పెళ్లి చేయించు, ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్ళి
సక్రమం అని జరగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు సంతకం చేసి నా ఇష్ట ప్రకారమే వాళ్ళకి పెళ్లి జరిపిస్తున్నాను అని ఓ సంతకం పెట్టి వాళ్ళిద్దరిని దగ్గరుండి పెళ్లి చెయ్యు అని అంటుంది. అలా చేస్తే నాకేమొస్తుంది, నాకు విడాకులు ఇచ్చినట్టే కదా అని అంటుంది. ఆ విడాకులు ఇవ్వకుండా ఉండాలనికే నేను ఇలా చేస్తున్నానే, నన్ను చెప్పేది కాస్త నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరిని పెళ్లి చేస్తానని చెప్పు, అలాగే నువ్వు ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యు. ఇలా నువ్వు చేయడం వల్ల ఖచ్చితంగా హర్షకి నీ మీద జాలి కలుగుతుంది. ఎప్పుడైనా ఏ మనిషికైనా జాలి కలగాలి అంటే వాళ్ళు చేసే తప్పుని నువ్వు సక్రమము అని చెప్పి అనాలి, అలాగే సమర్థించాలి. హర్ష పక్కన ఇప్పుడు ఏ ఒక్కరూ నిలబడలేదు. అన్నయ్య కానీ తల్లి కానీ తండ్రి ఎవ్వరూ నిలబడరు. నువ్వు కానీ నిలబడ్డావు అంటే ఆ జాలి, నీ మీద ఉన్న జాలి ప్రేమగా మారుతుంది. ఖచ్చితంగా ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఏదో ఒకరోజు హారికనే బయటికి నువ్వు గెంటేయడానికి నువ్వు ఇప్పుడు దగ్గరుండి పెళ్లి చేశావు చూసావా, ఆ విషయమే ఎప్పటికైనా పనికొస్తుంది అని చెప్పి తన సలహా అంతా చెప్తూ ఉంటుంది. నువ్వు వెంటనే చేయాల్సింది వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసి ఇంటికి తీసుకురా. ఇంటికి తీసుకువచ్చి నా భర్త కోరుకున్నదే నాకు ముఖ్యం, కావాలంటే ఇంట్లో పని మనిషిగా అయినా ఉంటాను కానీ నా భర్త లేకుండా నేను ఉండను అని చెప్పు. పసుపు బట్టలతో వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురా. ఆ తర్వాత ఖచ్చితంగా హారిక తల్లవుతుంది కదా. తల్లైన మరుక్షణం ఆ బిడ్డకి జన్మనిచ్చేది హారిక, తల్లివయ్యేది నువ్వు. ఆ బిడ్డని నీ చేతుల్లోకి తీసుకో. ఆ తరువాత హారికని కుక్కలు చింపిన విస్తరి నువ్వే చెయ్యొచ్చు. లేనిపోని మాటలు ఎలా అయితే నీ మీద చెప్పి నీ కాపురాన్ని కూల్చాలని చూస్తుందో నువ్వు కూడా అలాగే చెయ్యు. అవసరమైతే వేరే ఎవరినైనా ఒక అబ్బాయిని హారిక జీవితంలోకి ఎంటర్ చెయ్యు. వాళ్ళిద్దరికీ ఏ సంబంధం లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అని హర్షకి నిజంలాగా నమ్మించు. అప్పుడు నిన్ను ఇప్పుడు ఎలా అయితే వద్దనుకుంటున్నాడో ఖచ్చితంగా హారికని అలాగే వద్దనుకుంటాడు. నీ తెలివి నీ టాలెంట్ అప్పుడే చూపించాలి. ఎలా చెబితే నమ్మి తనని వదిలించుకుంటాడో అన్ని ప్రయత్నాలు నువ్వు చెయ్యు. ఇలా జరగడానికి ఎంతో కాలం పట్టదు, ఖచ్చితంగా ఓ 9 నెలలు 10 నెలలు సమయం మాత్రమే పడుతుంది. ఈ 9-10 నెలలో నువ్వు సహనంతో ఇలాగే చేస్తే ఆ తర్వాత ఆ తన్ని బిడ్డకి నువ్వు తల్లివవుతావో, నీ భర్తకి నువ్వే భార్యగా ఉంటావో. మధ్యలో వచ్చిన హారికనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. హర్ష ఎంత మొండివాడో నీకు తెలుసు కదా, తను పట్టుదలగా ఉంటే ఎవ్వరు చెప్పినా వినడు. అలాగే ఆ రోజు నువ్వు కానీ తన మీద లేనిపోని అబాండాలు వేసి తన క్యారెక్టర్ బ్యాడ్ అని నువ్వు నిరూపించగలిగితే నిన్ను ఆ బిడ్డని తల్లిని చేసి జీవితాంతం నీతోనే ఉంటాడు. అప్పుడు నువ్వు బిడ్డకి తల్లి అయినట్టు ఉంటావు, అమ్మవు అవుతావు. అలాగే హర్ష ఇంట్లో నువ్వు చక్రం కూడా తిప్పచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏంటి అంటే ప్రస్తుతానికి నీకు ఇబ్బందిగా ఉన్నా ఫ్యూచర్లో నీకు మంచి జరుగుతుంది నువ్వు ఇలా చేయటం వల్ల. ఒకవేళ నువ్వు ఇలా చేయకపోతే నీకు విడాకులు ఇవ్వడం ఖాయం, అలాగే హారికని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడం కూడా ఖాయమే. అప్పుడు నువ్వు అన్నీ కోల్పోతావు, నీకు ఏది ఉండదు. నువ్వు ఎంతో ఇష్టపడుతున్న హర్ష కూడా నీకు ఎప్పటికీ దక్కడు. ఎలాగో హారికని హర్ష ఇంటికి తీసుకొచ్చే తీరుతాడు కాబట్టే అది నీ ద్వారా వచ్చినట్టు హర్ష తెలుసుకుంటే హర్ష నిజంగా నిన్ను ప్రేమించే తీరుతాడు. నా భార్య నా కోసం ఎంత చేసింది అని ఖచ్చితంగా తనలో ఒక మార్పు అయితే వస్తుంది అని చెప్పి తన ఫ్రెండ్ నమ్మకంగా చెప్పడంతో ఆలోచిస్తుంది ఆ రాశి. నిజమేనే, నువ్వు చెప్పింది నిజమే. తాత్కాలికంగా బాధపడ్డా శాశ్వతంగా అయితే ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుంది. ఆ హారికని నేను ఇంటికి తీసుకొస్తాను. ఇప్పుడు నాకు హర్ష విడాకులు ఇవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళిద్దరికీ నేనే పెళ్లి చేసి ఇంటికి తీసుకువస్తాను. మేం ఒక్కటయ్యి మేం ఒప్పుకుంటే ఎవరైతే ఏం చేయగలరు, ఏమీ చేయలేరు అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ ఏ, అందుకనే నిన్ను పిలిచాను. నువ్వైతే నాకు మంచి సలహా ఇస్తావనే నిన్ను నేను కలిశాను. నిజంగా నువ్వు చెప్పిన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది, ఇలాగే చేస్తాను అని చెప్పి కన్నీరు తుడుచుకుంటూ తిన్నగా ఇంటికి వెళ్తుంది.
ఇదిలా ఉండగా ఇంకొక పక్కన లీలావతి లీలావత లీలావతి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనుకుంటుందండి, ఆ దమయంతి మన ఆస్తిలో వాటా అడుగుతుంది అని అడగగానే ఇక లీలావతి వాళ్ళ హస్బెండ్ ఇలా అంటాడు, లీలావతి నువ్వు పొరపాటు పడుతున్నావు, మన ఆస్తి అంటున్నావు ఏంటి నువ్వు అని. అంటే నిజమేనండి, ఆ మాట ఏదో నోటికి వచ్చేసింది కానీ నిజం చెప్పాలంటే ఈ ఆస్తి అంతా మనో సంపాదించింది, తన కష్టార్జితంతో ఇంత ఆస్తిని కూడబెట్టాడు. మనకి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏమైనా ఉందా? అలా వస్తే కదా మనకి వాటాలు ఉండటానికే. కానీ మనం తను చిన్నప్పటి నుంచి తను కష్టపడి చదువుకొని పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేసి లాభాలు గడించి ఆ బిజినెస్లు ఇంకా ఇంకా విస్తరించేలాగా చేసి ఇంత ఆస్తి మనం సంపాదించేలాగా చేశాడు. నిజానికి ఈ ఆస్తి అంతా మనోది, మనో భార్యదే, కానీ మనకి ఇందులో ఏమీ రాదు. కాకపోతే మనో మంచివాడు కాబట్టే మనల్ని కూడా వాళ్ళతో పాటు సమానంగా చూస్తున్నాడు. ఈ ఆస్తిలో మనకి కూడా సగం వాటా ఇస్తానన్నాడు. కానీ ఈ నిజం దమయంతికి తెలియక మనకి కూడా భాగం ఉందనుకుంటుంది. ఎవరి ఆస్తిలో ఎవరు వాటా అడుగుతున్నారు, మతి లేకుండా మాట్లాడుతుంది అని లీలావతి కూడా అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి దగ్గరికి మనో వస్తాడు. వచ్చి వాళ్ళ బాధని చూడలేక, పెదనాన్న ఈ విషయం నాకు వదిలేండి, తమ్ముడు నేను చెబితే వింటాడు, మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు, అంతకుముందే మీకు హార్ట్ అటాక్ వచ్చింది, మరోసారి మీరు అలాంటి ఇబ్బంది పెడితే మేము తట్టుకోలేము, దయచేసి నన్ను నమ్మండి, కంపెనీల్ని ఎలా అయితే నిలబెట్టానో మన కుటుంబం పరువు మర్యాదల్ని కూడా నేను అలాగే నిలబెడతాను, మీరు దిగులు చెందద్దు, నేనున్నాను, తమ్ముడు రాసి ఇద్దరు కలిసి ఉండేలాగా నేను చేస్తాను, ఆ హారికకి నచ్చ చెప్పి తనకి ఏం కావాలో అది తనకి ఇచ్చి తనని మన కుటుంబం నుండి దూరంగా పంపేస్తాను, నా మాట నమ్మండి, మీరు ఇలా బాధపడద్దు, మీరు బాధపడితే ఎవరం చూస్తూ తట్టుకోలేము అని అంటాడు. ఇక మనం రెండు చేతులు పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక హర్ష వాళ్ళ నాన్నగారు, మనం నిజంగా నీ బుద్ధిలో పావు వంతైనా నా కొడుక్కి వచ్చుంటే ఎంత బాగుండేది, ఎప్పుడు కుటుంబం గురించి గౌరవం పరువు మర్యాద గురించి ఎప్పుడు నువ్వు ప్రాకులాడతావు, కానీ హర్ష అలా ఎప్పుడూ చేయలేదు. సరిగ్గా బిజినెస్ని నడిపించడం రాదు, కుటుంబాన్ని నడిపించడం రాదు, భార్యని కూడా తన చేతల్లో పెట్టుకోవడం రాదు, ఏది చేత కానివాడైపోయాడు హర్ష. ఇలాగే చూస్తూ వదిలేస్తే ఈరోజు ఈ తప్పు అంటాడు, ఇలాంటి తప్పులు ఎన్నో చేసుకుంటూ పోతాడు, అదే నా బాధ అని బాధపడుతూ ఉంటే, లేదు పెదనానా మీరు హర్ష గురించి అలా మాట్లాడద్దు, హర్ష కూడా నాలాంటి వాడే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అందుకని ఏదో మాయలో పడిపోయాడు, కానీ కావాలనే తప్పు చేసే మెంటాలిటీ హర్షలో లేదు. అసలు ఏం జరిగిందో, వాళ్ళిద్దరూ ఎలా కలిశారో, దానికి గల పరిస్థితులు ఏంటో మొత్తం నేను తెలుసుకుంటాను, ఈరోజు నుంచి వాళ్ళిద్దరిని విడదీసే పని నేను పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళకి మాట ఇస్తాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాశి హారికని కలుస్తుంది. కలిసి, నన్ను క్షమించు రాస్ హారిక, నిజంగా నా భర్త నిన్ను ప్రేమించాడు అంటే నీలో ఏదో మంచి బుద్ధి ఉందనే కదా, ఆ బుద్ధి నాలో లేదనే, నిన్ను ప్రేమించాడు, నా భర్తని కూడా నేను తప్పు పట్టలేను, ఎందుకంటే నన్ను ఆయన చాలా బాగా ప్రేమగా చూసుకున్నాడు, పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు, రాసి రాసి అంటూ నా చుట్టూ తిరిగాడు, అందుకు నేను ఏం చేశాను, దానికి ప్రతిఫలంగా ప్రేమని పంచానా అంటే పంచలేదు, తన కుటుంబాన్ని చిన్న భిన్నం చేశాను, భార్యాభర్తల్ని విడదీశాను, నేను చేసిన తప్పులు చాలా పెద్దవి, కానీ నా తప్పులు నాకు కనిపించక మీ తప్పుల్ని ఎత్తి చూపించాను. హర్ష, నిన్ను ప్రేమించేలాగా నా చేతులారా నేనే చేశాను, ఏదైతేనేమి మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టే మీ ఇద్దరిని నేను ఒక్కటి చేస్తాను అని అంటుంది. హారిక షాక్ అవుతుంది, రాశి అన్న ఇలా మాట్లాడేది, తన భర్తకి తను దగ్గరుండి పెళ్లి చేయడం ఏంటి, నమ్మలేకపోతున్నానే, ఈ రాశి ఏదో జిత్తుల మరి, అందరూ నమ్మినట్టు నేను నమ్మలేను అని అనుకుని, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, నీ మాయ మాటలకి నేను నమ్ముతాననుకుంటున్నావా అని అంటే చేతిని తన నెత్తి మీద పెట్టుకుంటుంది, నేను చెప్పే మాటలు నిజమే, ఎవ్వరు ఈ సొసైటీలో మీ పెళ్ళిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హర్ష భార్యగా నేను ఒప్పుకుంటున్నాను, మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను, మీ ఇద్దరిని నేనే ఇంటికి తీసుకువెళ్తాను,
ఇప్పుడైనా నమ్ముతావా అని అనగానే హారిక షాక్ అవుతుంది. ఏదైతేనేమి, భార్య దగ్గరుండి పెళ్లి చేసి పసుపు బట్టలతో ఇంటికి తీసుకువెళ్తాను అంటే ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? నిజానికి రాసి ఒక్కతి ఒప్పుకుంటే చాలు మా పెళ్ళిని అందరూ యాక్సెప్ట్ చేయడానికి. అలాంటి తనే దిగి వచ్చింది అంటే నాకు కావాల్సింది ఇదే అని చెప్పి నిజంగా మారిపోయావా రాసి అని అంటుంది. మారిపోయాను, అందుకనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానంటున్నాను. నా వల్ల నా భర్త ఎంత బాధపడ్డాడో నేను అర్థం చేసుకోగలను. నీ వల్ల ఆ బాధ పోగొట్టాలనే నేను రంగంలోకి దిగాను. దయచేసి నా మాట కాదనద్దు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే హర్షని కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మంటుంది. షాక్ అయిపోతాడు హర్ష. రాసి ఏంటి హారిక దగ్గరికి రమ్మంటుంది? మళ్ళీ ఏదైనా రచ్చ చేస్తుందా? ఏ రచ్చ చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అన్నిటికీ సిద్ధపడే నేను ఉన్నానులే. ఏదైతే అదైంది అని కోపంతో అక్కడికి వస్తాడు. ఏయ్, ఇక్కడికి వచ్చావేంటి? అసలు ఇక్కడికి వచ్చే ముందు నాకు చెప్పాలా లేదా అని కోపడుతూ ఉంటాడు. హారిక హర్షని కూల్ చేస్తుంది. హర్ష, మన కోసమే తను ఇక్కడికి వచ్చింది. రాసి మారిపోయింది, తను మనిద్దరికి పెళ్లి చేస్తానంటుంది అని అనగానే హర్ష నమ్మలేడు. నిజమేనండి నేను చెప్పేది, నిజంగానే నేను మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని అంటున్నాను. దయచేసి నాకు మీరు విడాకులు ఇవ్వద్దు. మీ పెళ్ళిని నేను ఒప్పుకుంటాను. మీకు పని మనిషికి అయినా నేను ఉంటాను, కానీ మిమ్మల్ని వదిలి మాత్రం నేను ఉండలేనండి. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ఇంకా రాసి. ఇంకా హర్ష మాత్రం ఆలోచనలో పడతాడు. రాసి వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. ఇంతలోపు హారిక తనని లోపలికి తీసుకువెళ్ళి, హర్ష, రాసి మూడ్ మారకముందే మనం తన మాటని వినాలి, నమ్మాలి. నిజానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాసి ఒక్కతి ఒప్పుకుంటే చాలు కదా, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తన మూడ్ మారకముందే మనం ఒప్పుకుందాం, తను చెప్పినట్టే విందాము. మనిద్దరికీ పెళ్ళి తనే జరిపిస్తానంటుంది కదా. మనిద్దరం మీ ఇంటికి పసుపు బట్టలతో అడుగుపెట్టిన మరుక్షణం రాశికి మీరు విడాకులు ఇద్దరుగానే అని చెప్పి ఒప్పిస్తుంది. ఇక రాశి దగ్గరకు వచ్చి, సరే అలాగే అని చెప్పి అంటాడు ఇంకా హర్ష. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాశి అన్నట్టుగానే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించి వాళ్ళిద్దరిని పూల దండలతో పెళ్లి బట్టలతో ఇంటికి తీసుకువెళ్తుందా? మరి అప్పుడు అందరూ ఏమంటారు? ఎలా షాక్ అవుతారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? రాశి అనుకున్న పథకం ప్రకారమే అంతా కథ నడుస్తుందా? హారిక బిడ్డకి రాశి తల్లి అయ్యి రాశిని ఇంకా రాశి మీద అందరూ జాలిపడేలాగా చేసి ఇంత త్యాగమూర్తి ఎక్కడా లేదు అని అనిపించుకుంటుందా? మరి తన బండారం బయటపడుతుందా? ఏం జరుగుతుంది అన్నది తర్వాతటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే